ఆకాశవాణి తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ చదువుతున్నది దుర్గారావు తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ రికవరీల రేటు స్వల్పంగా పెరిగి డెబ్బై ఎనిమిది పాయింట్ రెండు శాతానికి మెరుగుపడింది ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య లక్ష పంతొమ్మిది వేల నాలుగు వందల అరవై ఏడుగా నమోదైంది కరోనా సాధారణ చికిత్సకు అయ్యే ఖర్చు పదివేల రూపాయలకు మించదని ఐసీయూలోనే ఉంచవలసి వచ్చిన యాభై వేల రూపాయలకు మించదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ అభివృద్ధి చేసే వరకు కరోనా వైరస్ను తేలిగ్గా తీసుకోవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు మరోమారు విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో ఎనభై వేల తొమ్మిది వందల తొంభై ఒక మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర కోవిడ్ నియంత్రణ విభాగం విడుదల చేసిన ఆరోగ్య సంచికలో పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు మందికి కోవిడ్ నైన్టీన్ సోకింది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో నిన్న దాదాపు అరవై మూడు వేల పరీక్షలు నిర్వహించగా రెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి దీంతో రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య లక్ష యాభై రెండు వేల ఆరు వందల రెండుకి పెరిగింది కోవిడ్ నుంచి నిన్న మరో రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు మంది కోలుకున్నారు దీంతో రాష్ట్రంలో కోవిడ్ రికార్డుల రేటు స్వల్పంగా పెరిగి డెబ్బై ఎనిమిది పాయింట్ రెండు శాతాన్ని మెరుగుపడింది ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య లక్ష పంతొమ్మిది వేల నాలుగు వందల అరవై ఏడుగా నమోదైంది కాగా నిన్న మరో పదమూడు మంది మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య తొమ్మిది వందల నలభైగా నమోదైంది ఇలా ఉండగా జీఎస్ఎంసీ పరిధిలో తాజాగా మూడు వందల ముప్పై ఎనిమిది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి రాష్ట్రంలోని పలు జిల్లాలలో పెద్ద సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదయ్యాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రంగారెడ్డి జిల్లాలో రెండు వందల పదహారు మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది మేడ్చల్ మల్కాజ్గిరి నూట డెబ్బై రెండు నల్గొండ నూట అరవై నాలుగు కరీంనగర్ జిల్లాలో నూట ఇరవై తొమ్మిది వరంగల్ అర్బన్లో నూట ఎనిమిది ఖమ్మం తొంభై ఎనిమిది నిజామాబాద్ జిల్లాలో కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి కరోనా సాధారణ చికిత్సకు అయ్యే ఖర్చు పదివేల రూపాయలకు మించదని ఐసీయూలో ఉంచవలసి వచ్చినా యాబై పేల రూపాయలకు మించదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు వ్యాధి మరింతగా ముదిరి వెంటిలేటర్ పెట్టాల్సి వచ్చినా మొత్తం చికిత్సకు అయ్యే ఖర్చు లక్ష రూపాయల దాటదని మంత్రి రాష్ట శాసన మండలిలో కరోనాపై జరిగిన స్వల్పకాల చర్చకు సమాధానంగా చెప్పారు అయినా కార్పొరేట్ ఆసుపత్రులు లక్షల వసూలు చేస్తున్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు ముప్పై వేల కంటే ఎక్కువ ధర ఉండే రెమ్డిసివర్ వంటి ఇంజెక్షన్లు సైతం కొనుగోలు చేసి ప్రభుత్వ ఆసుపత్రులకు పంపుతున్నామని చెప్పారు లక్ష కేసులు వచ్చినా తట్టుకుని వైద్యం అందించే శక్తి ప్రభుత్వ ఆసుపత్రులకు ఉందని మంత్రి పేర్కొన్నారు ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేయవద్దని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి కార్పొరేట్ ఆసుపత్రులకు పరుగులు తీసేలా చేయవద్దని ప్రతిపక్ష నేతలకు మంత్రి రాజేందర్ సూచించారు శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ అభివృద్ది చేసే వరకు కరోనా వైరస్ను తేలిగ్గా తీసుకోవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు మరోమారు విజ్ఞప్తి చేశారు బీహార్లో శ్రీకారం చుట్టిన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కార్యక్రమాన్ని ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ కరోనా మహమ్మారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలంతా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ అభివృద్ధి చేసే వరకు జాగ్రత్తగా ఉండాలని రెండు గజాల దూరం పాటించాలని అన్నారు కుటుంబంలోని వయో జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు కరోనా కారణంగా విదేశాలు చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన వందే భారత్ మిషన్ ద్వారా ఇంతవరకు పదమూడు పాయింట్ ఏడు నాలుగు లక్షల మందిని స్వదేశానికి తీసుకురావడం జరిగిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ్ తెలిపారు ప్రస్తుతం సెప్టెంబర్ ఒకటో తేదీన ప్రారంభమైన వందే భారత్ మిషన్ ఆరో ఫేజ్ నడుస్తోందని ఇందులో భాగంగా ఒక వెయ్యి ఏడు అంతర్జాతీయ విమానాలను నడుపుతున్నామని ఆయన తెలిపారు ఇందులో ఇప్పటికే రెండు వందల డెబ్బై విమానాలు వివిధ దేశాల నుంచి ప్రయాణికులను స్వదేశానికి తరలించాయి ఆరో ఫేజ్ ఈ నెల ముప్పై ఒకటితో ముగుస్తుంది ఈ ఫేజ్లో సుమారు రెండు లక్షల మందికి పైగా స్వదేశానికి చేరుకుంటారని ఆశిస్తున్నట్లు శ్రీవాస్తవ్ చెప్పారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో నలభై మూడు లక్షల ఎనభై వేల తొమ్మిది వందల తొంభై ఒక మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట కోవిడ్ నియంత్రణ విభాగం విడుదల చేసిన ఆరోగ్య సంచికలు పేర్కొన్నారు రాష్ట్రంలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు డెబ్బై రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది నమూనాలను పరీక్షించగా పదివేల నూట డెబ్బై ఐదు మందికి కోవిడ్ నైన్టీన్ పాజిటివ్గా నిర్ధారణ అయింది దీంతో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య ఐదు లక్షల ముప్పై ఏడు వేల ఆరు వందల ఎనభై ఏడుకి పెరిగింది కాగా వైరస్ నుండి కోలుకొని బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు పది వేల నలభై మంది డిశ్చార్జ్ కాగా మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య నాలుగు లక్షల ముప్పై ఐదు వేల ఆరు వందల నలభై ఏడుకి పెరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తొమ్మిది జిల్లాల్లో సీరో సర్వేలెన్స్ సర్వే నిర్వహించామని రాష్ట ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు ఇప్పటివరకు మొదటి విడతలో నాలుగు రెండవ విడతలో ఐదు జిల్లాల్లో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు విజయవాడలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ గతంలో ఎటువంటి కోవిడ్ పరీక్షకు వెళ్లని వారిని సీరో సర్వేలెన్స్ సర్వేకు తీసుకుంటామని చెప్పారు వ్యాప్తంగా పన్నెండు పాయింట్ ఏడు శాతం మంది కరోనా వైరస్ బారిన పడి బయటపడ్డారని వీరిలో ఎటువంటి కోవిడ్ లక్షణాలు లేవని తెలిపారు ప్రతి జిల్లాలో ఐదు మందికి జీరో సర్వేలెన్స్ పరీక్ష నిర్వహించామని భాస్కర్ పేర్కొన్నారు కోవిడ్ నైన్టీన్ నియంత్రణపై ప్రజల్లో అవగాహన చైతన్యం పెంపొందించేందుకు రూపొందించిన పోస్టర్ను ములుగు జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ నైన్టీన్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామాల్లో ప్రచార సాధనాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ ఏ అప్పయ్య తదితరులు పాల్గొన్నారు కరోనా కట్టడయ్యే వరకు భౌతిక దూరం పాటిస్తూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు తొర్రూరు మండల పరిధిలో కరోనా బాధితులు వారి కుటుంబ సభ్యులతో ఆయన ఫోన్లో మాట్లాడి వార్డులో భరోసా నింపారు ఈ సందర్భంగా ఆయన కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత జిల్లా వైద్యాధికారిని ఆదేశించారని అన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంచి వైద్యం అందుతోందని ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి లక్షలు ఖర్చు చేసుకోవద్దని అన్నారు చాలా మంది బాధితులు హోం క్వారంటైన్లోనే ఉంటూ కోలుకుంటున్నారని ఆందోళన చెందవద్దని మంత్రి ధైర్యం చెప్పారు దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల కొంత తగ్గుముఖం పట్టిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరోమారు పెరుగుతోంది బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు ఇరవై నాలుగు గంటల్లో నాలుగు వేల మూడు వందల ఎనిమిది పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య ఒక లక్ష ఐదు వేల నాలుగు పెరిగింది అదే సమయంలో ఇరవై ఎనిమిది మంది మరణించడంతో మరణాల సంఖ్య నాలుగు వేల ఆరు వందల అరవై పెరిగింది కొత్తగా రెండు వేల ఆరు వందల ముప్పై ఏడు మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు ప్రస్తుతం ఇరవై ఐదు వేల నాలుగు వందల పదహారు యాక్టివ్ కేసులు ఇప్పటి వరకు పంతొమ్మిది లక్షల అరవై రెండు వేల శాంపిళ్లను పరీక్షించినట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది ఆక్స్ఫర్డ్ టీకా కోవిషీల్డ్ పై టైల్స్ ఆగిపోవడంతో కరోనా వ్యాక్సిన్ తయారీ మరింత ఆలస్యం అవుతుందేమోనని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే అలాంటి అనుమానం ఏం అక్కర్లేదని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుడు సంజయ్ రాయ్ చెప్పారు భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కోవాక్సిన్ టీకా వచ్చే ఏడాది ప్రారంభంలో అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఢిల్లీలో ఈ టీకాపై నిర్వహిస్తున్న క్లినికల్ ట్రయల్స్ను ఆయన పర్యవేక్షిస్తున్నారు కోవాక్సిన్ ప్రస్తుతం రెండవ దశ క్లినికల్ ట్రయల్స్లో ఉన్నది అక్టోబర్ చివరి వరకు ఈ ట్రయల్స్ పూర్తవుతాయని ఆయన చెప్పారు ఇప్పటి వరకు టీకా వేసుకున్న వారిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదన్నారు మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ రికవరీల రేటు స్వల్పంగా పెరిగే డెబ్బై పాయింట్ రెండు శాతానికి మెరుగుపడింది ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య లక్ష పంతొమ్మిది వేల నాలుగు వందల అరవై ఏడుగా నమోదైంది కరోనా సాధారణ చికిత్సకు అయ్యే ఖర్చు పదివేల రూపాయలకు మించదని ఐసీయులో ఉంచవలసి వచ్చిన యాభై వేల రూపాయలకు మించదని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ అభివృద్ధి వరకు కరోనా వైరస్ను తేలిగ్గా తీసుకోవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో నలభై మూడు లక్షల ఎనభై వేల తొమ్మిది వందల తొంభై మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర కోవిడ్ నియంత్రణ విభాగం విడుదల చేసిన ఆరోగ్య సంచికలో పేర్కొన్నారు